అందరికి నమస్కారాలు. మొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి తొలి శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశించినటువంటి ఫలితం. అది వాళ్ళు ఆ విధంగా ఫలితాలు రావాలనుకున్నారు, ఆ విధంగానే స్పందించారు. మళ్ళీ కేసీఆర్ కావాలి రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చేసి మరి టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారాన్ని అప్పజెప్పడం జరిగింది. మిత్రులారా, కేసీఆర్ గారు జూన్ 2, 2014 నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యులతో మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు. మొదటిసారి ఎవరైనా గెలుస్తారు, రెండోసారి గెలవడం అనేది ఈ రోజు నుంచేలే మనం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు పట్టం కట్టారు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అప్పజెప్పారు. కానీ ఇది గొప్ప కాదు, మనం రెండోసారి ప్రజలతో ఆమోదం పొందాలి, ఆ విధంగా మనందరం కష్టపడాలని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేసీఆర్ గారు ఆ విధంగా ఆలోచించారు. ఆ విధంగా వారు పార్లమెంట్ సభ్యులు మమ్మల్ని అందరినీ కూడా అదేవిధంగా నడిపించారు. ఢిల్లీలో ఇప్పటి వరకు జితేందర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, చాలా సాధించడం ఢిల్లీలో. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో నడిచింది. 4.5 సంవత్సరాలు బీజేపీ టీడీపీ కలిసి పాలించినాయి ఈ దేశాన్ని వాళ్ళ ఎన్డీఏ కూటమిలో. మేము ఒక ప్రతిపక్ష పాత్ర వహిస్తూ చాలా అనుమతులు సాధించాం. గోదావరి నదిపైన కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, అదేవిధంగా కృష్ణా నదిపైన నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు, ముఖ్యంగా పవర్ జనరేషన్ కోసం భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టులు ఇవన్నీ నిర్మిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు 10 సార్లు ఫోన్ చేసి మమ్మల్ని నడిపించారు ఢిల్లీలో. కాబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు ఢిల్లీలో ఏం చేయాలంటే మేము స్థానికంగా మరి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు మా మంత్రివర్గ సభ్యులను నడిపించి ప్రజల మెప్పు పొంది ప్రభుత్వానికి రావడం జరిగింది. ఇది ఆషామాషిగా చంద్రబాబు నాయుడు వస్తే తెలంగాణ రాష్ట్రం గెలిచిందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ వారు మాట్లాడినట్టు ఇవాళ పత్రికలు చూసిన అది నవ్వాలనా ఏడవాలనా తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ ఫైండింగ్ హౌ టు ఎలిబిన్ దొరకబట్టుకుంటాడు, ఎట్లా తప్పించుకోవాలి. ఓటమికి కారణము చంద్రబాబు నాయుడు అని చెప్పి కాంగ్రెస్ సీనియర్లు నిన్న హైదరాబాద్ లో గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టుకున్నారట. ఇది ప్రజలు ఎప్పుడో నిర్ణయం చేశారు, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కేసీఆర్ పరిపాలించాలని చెప్పి ప్రజలు ఓటు వేశారు. తప్పితే ఈ చంద్రబాబు నాయుడు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ కలయిక వల్ల ఏదో నష్టం జరిగిందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీలో వచ్చి చెప్పాలనుకుంటున్నారట. ఇది కేవలం ఒక సాకు దొరకబట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సెప్టెంబర్ 6, 2018 నాడు శాసనసభను రద్దు చేసి 3-4 గంటల్లో పట్నే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల్ని ప్రకటించి 100 సీట్లు గెలుస్తున్నాము అని చెప్పి ప్రకటన చేశారు కేసీఆర్ గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలని అటు ఇటు తిరుగుతున్నాడు. మా దగ్గర కూడా వస్తే కేసీఆర్ గారు తిరస్కరించారు, అప్పుడే మీ దగ్గరకు వచ్చాడు చంద్రబాబు నాయుడు. మేము రద్దు చేసిన తర్వాత మా శాసనసభ సభ్యుల్ని పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత, మేము ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన తర్వాత, ఆ సందర్భంలో జరిగినటువంటి కూటములు ఇవన్నీ కానీ ప్రజలు నిర్ణయం చేశారు. దీన్ని మళ్ళీ తప్పుదోవ పట్టి చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కుట్రం చేస్తుంది. ఎస్, ప్రజలు దగ్గర లేని ప్రజా కూటమే చెప్పాడు కేసీఆర్. ప్రజలతో సంబంధం లేని ప్రజా కూటమి అది.
ప్రజలతో సంబంధం ఉంటే వాళ్ళకి తెలుసు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని. ఆఖరికి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి ఇంకా 3 రోజుల తర్వాత ఫలితాలు వస్తాయని చెప్పి ఆశించి మంచిగా ప్రజలు సంతోషంగా ఉన్న సమయం లోపల కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు లగడపాటి రాజగోపాల్ అంటూ ఒక సర్వే అని చెప్పి ఒక విషపూరితమైనటువంటి ప్రచారం చేసి ఆ 3 రోజులు కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా నిద్రపోలేదు. ఏది పోలింగ్ అయిన తర్వాత ఫలితాలు వచ్చేంత వరకు 3 రోజులు తెలంగాణ ప్రజలు ఎవరు కొట్టేసో తెలుసు, తెలంగాణ ప్రజలకి ఎవరు ప్రభుత్వానికి వస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. అంటే పైశాచిక ఆనందం పొందిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు లగడపాటి రాజగోపాల్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ, ఓ మీడియా ప్రపంచం కొత్త పైశాచిక ఆనందం పొందిండు. తెలంగాణ ప్రజల్ని హింసించారు ఆ 3 రోజులు మమ్మల్ని నిద్ర పోనీయకుండా. మాలాంటి వాళ్ళకి తెలుసు ఏదేది గెలుస్తున్నాం, ఎన్ని ఓట్లతో గెలుస్తున్నాం, ఎంత మెజార్టీతో గెలుస్తున్నాం అనేది మాకందరు తెలుసు. మేము చాలా స్పష్టంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. కానీ కామన్ మ్యాన్ కి, కార్యకర్తలకి చాలా ఇబ్బంది పాలు చేశారు. మీరు ఇంకో మళ్ళీ మొదలుపెట్టింది. ఈరోజు పత్రికలు చూసాను నేను ఉదయపూటనే నెట్ లో చదివితే వాళ్ళందరు డెలిగేషన్ వచ్చి చంద్రబాబు నాయుడు ఏమిటో మేము ఓడిపోయినామని చెప్పడానికి వస్తారట. మీరు నవ్వుతారు. మీ మీ ఘోరమైనటువంటి పనితీరు, ప్రజలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అడ్డుపడి మేమందరం ఎంపీలము. మీకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ మీడియా ప్రపంచానికి తెలుసు, ఒక్కొక్క ఆఫీస్ దగ్గర గంటల తరబడి కూర్చొని అనుమతులు సాధిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోర్టులో కేసులు వేస్తారు. కోర్టు పక్షులేరు మీరు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో కోర్టు పక్షులేరు మీరు. ప్రజల దగ్గర ఉంటేనో బాగుంటుంది. అంటే ప్రాజెక్టులని ఆపితే, అభివృద్ధిని ఆపితే, ప్రజలకు కోపం తెప్పిస్తే ప్రభుత్వం పైన మాకు ఓట్లేస్తారని ఒక దరిద్రపు ఆలోచనతోనే మీరు ప్రయాణం చేశారు. కాబట్టి ఈ 4.5 సంవత్సరాలు మీరు ఘోరంగా విఫలమైంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఒక ప్రజాస్వామ్యంలో కూడా ప్రతిపక్ష పాత్ర చాలా గొప్ప పాత్ర. మేమున్నాం 2001 నుండి 2014 వరకు ప్రజలతో ఉన్నాం. ఒక నిజమైనటువంటి పాత్ర వహించిన ప్రతిపక్ష పాత్ర, ప్రతి సమస్య పైన స్పందించడం, ప్రతి సమస్య పైన ప్రభుత్వాలకి దిక్సూచి చూపించడం, ఈ విధంగా చేయాలని చెప్పినాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరించారు, మళ్ళీ అధికారాన్ని అప్పచెప్పారు. కాబట్టి ఇది కొంటె సాకులు చెప్పి తప్పించుకోదు కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన పనిచేస్తున్న ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వండి, ఆదరించండి, మంచి జరిగితే ఒప్పుకోండి, ఏదైనా తప్పు జరిగినట్టు మీరు అనిపిస్తే ప్రజల ముందు చర్చకు పెట్టండి. కానీ అనవసరంగా మళ్ళీ మీరు గందరగోళంలో పడి ప్రజల్ని పరుస్తామనుకుంటే మళ్ళీ ఒకసారి ఇలాంటి ఫలితాలే మీరు చూడక తప్పదు. మళ్ళీ కూడా శపథం కేసీఆర్ గారు తీసుకున్నారు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం తిరిగి గెలిపిస్తారు.